చైతన్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉందండి 50 డేస్ ఇలా అందరితో కలిసి సెలబ్రేట్ చేయటం. ఈ సెలబ్రేషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే టు థ్యాంక్ ఎవ్రీవన్. రియలీ లైక్ టు థ్యాంక్ ద మీడియా, తాతగారు అభిమానులందరికీ, ప్రేక్షకులకు అందరికీ, అండ్ అఫ్ కోర్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సో మచ్ మోర్ స్పెషల్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ బ్రింగింగ్ ద ఫ్యామిలీ టుగెదర్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. పిఎస్ వినోద్, అనూప్, రాజీవన్, హర్ష, ప్రవీణ్, ఎవ్రీవన్ హూస్ బిన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ది అకినే, ద అన్నపూర్ణ టీమ్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అఫ్ కోర్స్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ. కని పెంచిన మామకే అమ్మయ్యానుగా, చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిట్టి 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 ఊహలు ఎదలోగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీ కై సాగెనే, నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ చెప్పుకోవడం కంటే వేరేదేమి చెప్పలేను ఎక్కువగా. బట్ ఫస్ట్ ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ టు విక్రమ్ అండ్ టీమ్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ స్కిట్ హియర్. అండ్ నిజంగా విక్రమ్ని అట్లాగే దించేశారు. అండ్ బట్ కొంచెం ఆ ఎర్రితనం, కొంచెం ఆ తిక్కతనం లేకపోతే విక్రమ్ ఇంత మంచి సినిమా తీసేవాడు కాదు. మరి రోజుకు ఒక 50 కిలోమీటర్లు అటు ఇటు నడిచేవాడు నిజంగానే. బట్ ఆ నడకలోనే తను ఆ సీన్లు కానీ ఎలా తీయాలి ఇవాళ అనేది తెలుసు, అతను చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఒక వేరే లోకంలో ఉండేవాడు కంప్లీట్గా. ఒక సీన్ గురించి ఆలోచించినప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, మా కుటుంబం, అక్కినేని కుటుంబం విల్ బీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ విక్రమ్, ఆల్వేస్ ఫర్ నాట్ జస్ట్ గివింగ్ అస్ అ గ్రేట్ ఫిలిం బట్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అసలు ఎవరు మర్చిపోలేము. ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి, అలాగే చూడబుద్ధి అవుతున్న ఫిలిం ఇది. ఇదేదో నాగేశ్వరరావు గారు, నాగార్జున, చైతన్య మూడు జనరేషన్స్ చేశారని కాదు, ఆ స్టోరీయే అంత చక్కటి స్టోరీ. అండ్ అది మమ్మల్ని ఎత్తుక్కుంటూ మా తలుపు తట్టు వచ్చావే 3 సంవత్సరాల క్రితం. థ్యాంక్ యూ. అలాగే పిఎస్ వినోద్, థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఆయనకి, ఎన్నో థ్యాంక్ యూలు చెప్పుకోవాలి. బట్ అన్నిటికన్నా ఎక్కువ థ్యాంక్ యూ చెప్పేది నా 2వ కుమారుడు అఖిల్ని బ్యూటిఫుల్గా లాంచ్ చేశాడు. ఫర్ దాట్ ఐఎమ్ ఇండెటెడ్ ఎప్పుడు. అండ్ మా అందరినీ బాగా చూపించాడు. బట్ అఖిల్ ఫస్ట్ ఫిలిం ఎలా ఉంటాడు ఏంటి అనేది నాకు బాగా వరిగా ఉండేది, ఎలా రిసీవ్ చేసుకుంటారని. మేము 120 రోజులు కష్టపడిందంతా విక్రమ్ అతను అట్లా, విక్రమ్ వినోద్ అతను అలా చూపించి అతను తీసిపోయాడు. అండ్ అలాగే అనూప్, అనూప్ సో 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 ఫెంటాస్టిక్. సుశీల్ అంది సోల్ ఆఫ్ ద ఫిల్మ్, నిజంగా ప్రాణం పోసాడు. ఒక్కొక్క పాట ఎన్నిసార్లు విన్నా వినిపిస్తూనే ఉంటుంది, అది రీలూప్లో పెట్టుకుని వింటూనే ఉండొచ్చు. థ్యాంక్ యూ అనూప్. నేను నిజంగా విక్రమ్ ఫస్ట్ అనూప్, అనూప్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు నేను కొంచెం భయపడ్డాను. ఇంత అనూప్ నాకు తెలియదు, ఎప్పుడు పనిచేయలేదు అతనితో అని. విక్రమ్ సెడ్ యూ జస్ట్ వాచ్ సార్ అనూప్ని, హీ విల్ గివ్ ద బెస్ట్ ఫిల్మ్ అని. అండ్ నిజంగా అనూప్, థ్యాంక్ యూ. హలో ఎదలో ఏం చేయను
మై ఎడిటర్ ప్రదీప్, ఫెంటాస్టిక్ జాబ్ ప్రదీప్. అండ్ నేను నా బాధలన్నీ విక్రమ్తో చెప్పుకోలేని బాధలన్నీ ప్రదీప్తో చెప్పుకునేవాడిని. కొంచెం విక్రమ్ని కన్విన్స్ అయ్యి, ప్రదీప్ నువ్వు చెప్తే వింటాడు అని చెప్పి అలాగే కన్విన్స్ చేసి, థ్యాంక్ యూ ప్రదీప్. అండ్ హర్ష, వాట్ ఫెంటాస్టిక్ రైటింగ్. అండ్ హర్ష, థ్యాంక్ యూ హర్ష, ఎంత బాగా రాసావు హర్ష. ప్రతి మాట ఎంత ఆలోచించి, ఎప్పుడో ఒక 1920లో మాట మళ్ళీ 2013లో దానికి లింక్ అయ్యేటట్టు ఎంత బాగా రాసావు హర్ష. థ్యాంక్ యూ వెరీ మచ్, హర్ష. ఇలాగే ప్రతి టెక్నీషియన్, సో మెనీ టెక్నీషియన్స్, ఎవ్రీబడి, ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిలిం. అండ్ నేనే కాదు, మా కుటుంబం అందరం వి వాంట్ టు థ్యాంక్ యూ. మీకు ఈ పెళ్లి ప్రేమ సంసారం ఇష్టం లేదు కదా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. యు ఫైనీ లవ్. డాక్టరమ్మ మీ గురించి ఏం చెప్పిందంటే, ఐ లవ్ యూ టు. కట్ 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 కట్. వాట్ హ్యాపెన్? ఏమైంది బాబు? నవ్వు లేకుండా రొమాన్స్ ఎలా వస్తుంది మాస్టర్? వీళ్ళందరినీ పక్కన పెడితే మాకు మీడియా, ఇవాళ ఎందుకు మీడియా అనందరినీ పిలిచానంటే, ఐ వాంట్ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అంటే నేను వెబ్సైట్స్లో రివ్యూస్ వచ్చి చాలా గొప్ప రివ్యూస్ ఇచ్చారని కాదు, మీరు 4, 3.5, 3.75 రివ్యూస్ ఇచ్చి అలాగే అందరూ వచ్చి కంగ్రాచులేట్ చేయటం అని కాదు. చివరిన ప్రతి రివ్యూ చివరిన ఒక చిన్న లైన్ యాడ్ చేసేవారు, అక్కినేని నాగేశ్వరరావు గారి మీద రెస్పెక్ట్తో దీంట్లో నెగిటివ్లు ఉన్నా మేము రాయట్లేదు అని. దానికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది మీ సినిమా అనుకుని అలాగే బిగినింగ్ నుంచి అలాగే మోశారు, అది ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో, నాగేశ్వర గారి మీద ఉన్న రెస్పెక్ట్తో, నాన్నగారి మీద ఉన్న రెస్పెక్ట్తో అలాగే చివరి వరకు దాన్ని తీసుకెళ్లారు. అలాగే మౌత్ పబ్లిసిటీ మీరు స్ప్రెడ్ చేశారు, ఎప్పుడు బయట చూసిన వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు, మీరు సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. అండ్ మీ అందరికీ మరీ మర్చిపోలేము మేము అక్కినేని కుటుంబం మిమ్మల్ని. సినిమా చేస్తున్నప్పుడంతా మా అందరికీ సినిమా మధ్యలోంచి ఒక బాధ, నాన్నగారు లాస్ట్ ఫిల్మ్ ఇది, ఆయన ఎంత కష్టపడి సెట్స్కి వచ్చారో నా బాధ తెలుసు. లాస్ట్ ఎలా అయినా సినిమా ఫినిష్ చేయాలి, నాది ఒక బాధ. సినిమా అయిన తర్వాత ఇది హిట్ అవుతుందా లేదా అని ఒక బాధ, ఒక భయం. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఇంత హిట్ అయిన తర్వాత ఆయన లేరే మాతో అని, అదొక బాధ. ఆయన ఇక్కడ ఉండుంటే ఎంతో బాగుండేది ఇవాళ. బట్ నిజంగా చెప్పాలంటే నాకు ఆయన లేని లోటు, నేను ఇది తీసుకురాకూడదు ఈ మీటింగ్లో, ఆయన లేని లోటు మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తున్నప్పుడు, జనంతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళకి దగ్గర అవుతున్నప్పుడు నాకు అది పోయింది. నిజంగా మీలో ఎవరు కోటీశ్వరుడు అంత సినిమా హిట్ అయిందంటే ఆ బాధను పోగొట్టుకోవడానికి మిగతా వాళ్ళతో బాధలు మాట్లాడుకోవటం, వాళ్ళ బాధలు వింటుంటే మా యొక్క బాధల మా యొక్క ఇదా అనిపించి, మా యొక్క ప్రాబ్లమ్సా అనిపించి నవ్వుతూ మొదలుపెట్టాను, మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతూ మొదలుపెట్టాను. అండ్ మా కుటుంబం దగ్గర, అందరి దగ్గర నుంచి మరీ అందరికీ కృతజ్ఞతలు. ఆయన ఆఖరి సినిమాని ఇంత సినిమా ఇంత పెద్ద హిట్ చేశారు తెలుగు ప్రేక్షకులు, ఆయన ఆ లాస్ట్ చూపులో ఉంది చూడండి, అదే ఆయన కూడా థ్యాంక్ యూ చెప్తున్నారు అందరికీ. అక్కినేని కుటుంబం అందరూ ఇక్కడికి వస్తే ఒకసారి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నారు.
మా అందరి తరపున మీ అందరికి ఎన్నో ఎన్నో సార్లు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కనులను తాకే ఒకల చూపే నిన్నిలా నన్నే మార్చినా నువ్వయ్యేలా ఓ మనసును లాగే.